సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఇప్పుడు మీరు చూసే ఈ ప్రాజెక్టు ఇది వచ్చేసి 40 అడుగుల రోడ్ అండి. ఈ కనిపించే విలేజెస్ నెప్పల్లి మెయిన్ సెంటర్ను ఆనుకున్న హౌస్లు అండి ఇవి. జస్ట్ వాటికి నియరెస్ట్గా ఉందండి వెంచర్. 40 ఫీట్ రోడ్ అండి యాక్సెస్. దీనికి కనిపించే హౌసెస్ అన్నీ కూడా నెప్పల్లి సెంటర్లో ఉన్న హౌసెస్ అండి. అంటే మెయిన్ రోడ్డు విజయవాడ నుంచి బందర్ రోడ్డు ఆనుకునున్న హౌస్ల యొక్క లొకేషన్ అండి మీరు చూసేది. ఇప్పుడు మీరు చూస్తున్నది నేషనల్ హైవే బందర్ రోడ్డు అండి. బస్సు వెళ్తుంది కదా మొత్తం బందర్ రోడ్డు అండి. బందర్ రోడ్డుకి ఎగ్జాక్ట్గా 2 ఎకరాలు అడ్డం అండి అంతే. సో టోటల్ వెంచర్ అండి ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం సిఆర్డిఏ వెంచర్ అండి. 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు, కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా ఇచ్చేసారండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఈ పక్కది వచ్చేసి మీకు పార్క్ అండి ఇది. చుట్టూ గోడ కట్టేసి ఉంది కదా అది మొత్తం పార్క్ అండి. మీకు ఓపెన్ ప్లాట్స్ వచ్చేసేపటికి ఇదండి ఓపెన్ ప్లాట్స్. మొత్తం 4 ఎకరాస్ సిఆర్డిఏ వెంచర్ అండి ఇది. చూస్తున్నారు కదా చక్కగా ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు, అన్నీ కూడా రోడ్లు బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చేసారండి. మొత్తం ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ ఉన్నాయండి. ఈస్ట్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి, ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చక్కగా ఏ రోడ్డుకి ఆ రోడ్డు ఒక గేట్ ఇచ్చేసారండి. ఏ రోడ్డు తిన్నగా ఆ రోడ్డుకి ఒక గేట్ ఇచ్చేసారు చక్కగా. ఈ వెనకమాల యెల్లో కలర్ మీరు చూసిన హరివిల్లు వెంచర్ అండి వెనకమాల. ఇంకా ఆ హరివిల్లు వెంచర్ కన్నా ఇంకా ముందే ఉంటుందండి మెయిన్ రోడ్డుకి. వాళ్ళ వెంచర్ కన్నా ఈ వెంచర్ ఇంకా ముందు ఉంటుందండి మెయిన్ రోడ్డుకి. ఇది 4 ఎకరా సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ అండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చిందండి దీనికి. ఇంకా రోడ్స్ వర్క్ ఒకటే జరుగుతుంది ఉందండి మిగిలింది.